పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో జంగమేశ్వరపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు నూతన వసతి గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా అతిథి గృహాలకు సహాయాన్ని అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ దేశం మారుతుంది, రాష్ట్రం మారుతుంది, గ్రామాలు అభివృద్ధి అవుతున్నాయి, దానికి కారణం ప్రభుత్వాలే కాదు, కానీ ప్రతి గ్రామంలో ఐక్యతగా కలిసిపోయే మనసుల ప్రజల కోసం దేవుని కోసం పాటుపడేవారు అవసరమని ఆయన అన్నారు. మరియు అన్ని చరిత్రల గలవాటి కన్నా 900 సంవత్సరాల ముందు చరిత్ర కలిగిన పల్నాటి ప్రాంతం గురజాల జంగమేశ్వరపురం అభివృద్ధిలో ముందంజ ఉందని, మన రాష్ట్రంలో 16,000 గ్రామాలలో ఒకటైన గురజాల జంగమేశ్వరపురం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 125 పట్టణాల్లో ఒక పట్టణంగా మారిపోయింది. వచ్చే 12 నెలలు గురజాల మున్సిపాలిటీలో తాగునీటి కోసం ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేస్తాం, అదేవిధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహాయాన్ని అందించిన దాతలను సన్మానించారు. నూతన సముదాయం, ముఖ్యంగా 15 అతిథి గృహాలు ఏర్పాటు చేయడానికి ప్రారంభోత్సవానికి విచ్చేసిన గురజాల జగమేశ్వర ప్రజలందరికీ పేరు పేరున, ముఖ్యంగా ఆడపడుచులు అక్కచెల్లెమ్మలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎదురు చెప్తున్నారంటే దేశం మారిపోయింది, రాష్ట్రం మారిపోతుంది, మన ప్రాంతం బాగుపడుతుంది. ఈరోజు మనమందరం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఒక గ్రామం ఒక ప్రాంతం బాగుపడాలంటే కేవలం ప్రభుత్వం వల్లే కాదమ్మా, ఇది ప్రభుత్వం ముందుకు రావాలి, ఆ గ్రామంలోని ఆ పట్టణంలోని ప్రజలు భాగస్వాములు అవ్వాలి. ఒక మంచి ఉద్దేశంతో పోతే ఎలా అభివృద్ధి చెందుతుందో నిదర్శనమే ఈరోజు జంగమేశ్వరపురం. ఇది గ్రామం అని నేను అనలేను ఇంకా, ఎందుకంటే వాస్తవమే గురజాల చరిత్ర కలిగిన ప్రాంతం పల్నాడు ప్రాంతం. మరి మన కొండవీడు రాజ్యం కన్నా, కాకతీయుల రాజ్యాల కన్నా, బొబ్బిలి రాజ్యం కన్నా, అన్నిటికన్నా 900 సంవత్సరాల ముందు పల్నాటి చరిత్ర. 900 సంవత్సరాల నుంచి గ్రామంగా ఉన్న గురజాల దాచేపల్లిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టణాలు చేసుకున్నాం. ఈరోజు గురజాల జగమేశ్వరపురం కలిపి ఒక బ్రహ్మాండమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాం. అంతకుముందు 16,000 గ్రామాల్లో ఆంధ్ర రాష్ట్రంలో 16,000 గ్రామాల్లో ఒక గ్రామం జంగమేశ్వరపురం, ఒక గ్రామం గురజాల. కానీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో 125 పట్టణాలుంటే ఆ 125 పట్టణాల్లో పేరు ప్రఖ్యాతి కలిగిన పట్టణంగా గురజాల జంగమేశ్వరపురం జంట గ్రామాలు కలిగి నూతన పట్టణంగా ఏర్పాటు చేశాం 2-3 సంవత్సరాల క్రితం. ఈరోజు అన్ని సదుపాయాలు మీరు చూస్తున్నారు జంగమేశ్వరపురంలో. మరి తాగునీటి వసతి ఇప్పటికే 8 కోట్లు శాంక్షన్ అయ్యాయి. ఒక నెలలో పనులు మొదలుపెట్టి వచ్చే సంవత్సరం, నేను చెప్పేది 12 సంవత్సరాలు కాదు, 12 నెలల్లో ప్రతి ఇంటికి పైప్ లైన్ వేసి, శుద్ధి చేసిన కృష్ణా నీళ్లు ఇంటింటికి లోపల పైప్ లైన్ వేసి నీళ్ళు అందించబోతున్నాం. ఇల్లు లేని వాళ్ళకి దాదాపు గురజాలలో 1000 మందికి ఇక్కడ 300-400 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఒక మంచి హైవే, ఎందుకంటే కాలం మారిందని ఇందాకే చెప్పారు, అందరూ కూడా ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఒక బండి ఉంది, అది 2-వీలరా, కారా, బైకా, ఏదో ప్రతి అవసరాలకి గురజాల దాచేపల్లి పిడుగుడాల గుంటూరు